నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారాల్లోని చాలామందికి నష్టం కలుగుతూ ఉంటుంది. సో ఆ నష్టం కలగడానికి కారణం ఏంటంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. వ్యాపారంలో నష్టం కలగడానికి ఫస్ట్ నెంబర్ వన్ కారణం ఏంటంటే, వాళ్ళు జ్యోతిష్య శాస్త్రరీత్యా దశమభావం అనేది, దశమస్థానం అనేది వృత్తి. అంటే వాళ్ళు ఏదైతే బిజినెస్ చేయదలుచుకుంటున్నారో ఆ ప్రొఫెషన్ని రిప్రజెంటివ్ చేసేది 10th హౌస్ అంటారు. అంటే 10వ భావం అని అర్థం. ఈ 10వ భావంలో ఏదైతే గ్రహం ఉంటుందో ఆ వ్యాపారమే చేయాలి. ఉదాహరణకి 10వ భావంలో కుజుడు ఉన్నాడు అనుకుందాం. రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, కెమికల్ కంపెనీలు, అలానే ఆయిల్ బిజినెస్సు, హౌస్ కన్స్ట్రక్షను, అగ్రికల్చరు, కెమికల్ కంపెనీస్ పెట్టడం, మెడికల్ ల్యాబొరేటరీస్ పెట్టడం, అలానే మెడికల్ షాప్స్ పెట్టడం, మెడికల్ రిప్రజెంటేటివ్స్గా ఉండటం, ఇలాంటివన్నీ కూడా 10వ భావంలో కుజుడు ఉంటే అలా జరుగుతుంది. అలానే ఉదాహరణకి 10వ భావంలో రవి ఉన్నాడు అనుకుందాం. కాసేపు రవి ఉంటే ఏంటంటే, మెడికల్ సంబంధించినవి కానీ, అంటే మెడికల్ షాప్స్ కానీ, మెడికల్ డయాగ్నోస్టిక్స్ కానీ, అలానే మెడికల్ సంబంధించినవి ఏదైనా సరే 10వ స్థానం రవి ఉంటే అలాంటివన్నీ పెట్టాలని అర్థం. అలానే హోటల్స్, రెస్టారెంట్స్ కూడా పెట్టుకోవచ్చు సూర్యుడు ఉండటం వల్ల. అలానే ఇన్సూరెన్స్ పాలసీలు చేసుకోవచ్చు, ఎల్ఐసి లాంటి ఏజెంట్లుగా వెళ్ళొచ్చు, పోస్టల్ ఏజెంట్స్, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ సంబంధించినవి కానీ, స్టార్ హెల్త్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే 10వ స్థానం రవి ఉంటే. అలానే 10వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, వాటర్ ప్యాక్ట్ సంబంధించిన బిజినెస్ కానీ, వాటర్ బిజినెస్ కానీ, ఆయిల్ బిజినెస్ కానీ, ముత్యాలకు సంబంధించిన బిజినెస్ కానీ, గోల్డ్కు సంబంధించిన బిజినెస్ కానీ చేసుకోవచ్చు. అలానే 10వ స్థానంలో బుధుడు ఉన్నాడు అనుకుందాం. స్టేషనరీ కానీ, చిల్డ్రన్స్ అదే స్కూల్స్ కానీ, ప్లే స్కూల్స్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ స్టోర్స్ కానీ, బుక్ షాప్స్ కానీ, స్టేషనరీ షాప్స్ కానీ, లేకపోతే ప్రింటింగ్ ప్రెస్లు కానీ, అలానే మిగతావన్నీ కూడా పెట్టుకోవచ్చు 10వ స్థానంలో బుధుడు ఉంటే. 10వ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి, ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ, కాలేజెస్ కానీ, టీచర్స్గా కానీ, ప్లే స్కూల్స్ కానీ, మనకి టెక్నో స్కూల్స్ కానీ, లేకపోతే కోచింగ్ సెంటర్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు 10వ స్థానంలో గురువు ఉంటే. మిగతా విద్యకు సంబంధించిన ఏదైనా సరే బుక్ షాప్స్ సహా అన్నీ పెట్టుకోవచ్చు, దాని తప్పేం లేదు. అలానే నేను ఇందాక రవి చెప్పాను చూడండి, కళ్ళజోడ్ల షాప్స్ కూడా పెట్టుకోవచ్చు. అలానే మనకి 10వ స్థానం శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఫ్యాన్సీ స్టోర్స్, బట్టల షోరూమ్స్, క్లాత్ షోరూమ్స్, అదే బ్యూటీషియన్ సంబంధించిన వస్తువులు అమ్ముతారు కదా, అలాంటివి పెట్టుకోవచ్చు. అలానే జెమ్స్ అంటే రత్నాలకు సంబంధించినవి, ఫ్యాన్సీ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, లాడ్జెస్ కానీ, ఇలాంటివన్నీ, జ్యువెలరీ షాప్స్ కానీ, ఇలా క్లాత్ షోరూమ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. శని ఉన్నాడు అనుకోండి 10వ స్థానంలో, ఆటోమొబైల్ సంబంధించిన కానీ, కారు డెకార షోరూమ్స్ కానీ, కార్ రిపేర్ల షోరూమ్ కానీ, టూ వీలర్స్ సంబంధించిన షోరూమ్స్ కానీ, ఐరన్ రాడ్స్ కానీ, ఐరన్ రాడ్స్తో పాటు మనకి తలుపులు వేసే గొళ్ళ్యాలు కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఐరన్ సంబంధించిన బిజినెస్, ఏదైనా చేసు, ఆయిల్ సంబంధించినవి కానీ, ఇలాంటివన్నీ కూడా శని ద్వారా. అదే 11వ స్థానంలో, 10వ స్థానం రాహు ఉన్నాడు అనుకోండి, మెడికల్ కానీ, అడ్వకేట్స్ కానీ, నోటరీ కానీ, విదేశాలకు వెళ్ళే స్టాంప్స్ అవన్నీ వేస్తారు కదా, వీసాలు అలాంటి ఆఫీసు, పాస్పోర్ట్ ఆఫీసు లాంటివి కానీ, రకరకాల విదేశాలకు వెళ్ళే వ్యక్తులకు కానీ, ఇలాంటివన్నీ కూడా రాహు సంబంధించినవి. రాహువులో కూడా 10వ స్థానంలో రాహు ఉంటే కూడా ఐరన్ రాడ్స్ పెట్టుకోవచ్చు, ఆయిల్ బిజినెస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలానే 10వ కేతువు ఉన్నాడు అనుకోండి, పూజా స్టోర్స్ లాంటి ఆధ్యాత్మిక ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, గో ఆశ్రమాలు, ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు, దాని తప్పేం లేదు. ఇలా 10వ స్థానాన్ని బట్టే వృత్తి నిర్ణయం చేయబడింది. అయితే 10వ స్థానంలో ఈ వృత్తిని వీళ్ళు ఇలా చేయకుండా ఏం చేస్తారంటే, ఏదో వాళ్ళకి తగ్గ వృత్తి చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేద్దాంలే అని, ఏదో మా పక్కింటోడు చెప్పాడు, మా బావమరు చెప్పాడు, ఇంకోటి చెప్పాడు అని ఆ ప్రశ్న చేయటం, ఫెయిల్ కావటం. జాతకంలో గురువు బాగున్నాడా, లేదా బుధుడు బాగున్నాడా, 10వ స్థానంలో అధిపతి ఎక్కడున్నాడు, మనం ఏం ప్రొఫెషన్ చేస్తే కలిసి వస్తుందనే చూడాలి. అది వాళ్ళు చూడకుండా ఏం చేస్తారంటే, ఏదో ఒకటి చేస్తారండి. ఏదో ఒకటి చేయటం వల్ల వ్యాపారం నష్టం వస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేయొచ్చా, లేకపోతే నాకు కలిసి వస్తుందా రాదా? కొంతమంది వ్యక్తులకు ఎలా కలిసి వస్తుందంటే, డబ్బుగా 2 లాక్స్ పెట్టుబడి పెట్టారనుకోండి ఉదాహరణకి, ఆ 2 లాక్స్ పెట్టుబడి పెట్టంగానే ఎంబట అప్పులు ఇవ్వకూడదు. ఎంబటే కేజీ పంచదార ఇచ్చేసి డబ్బులు తీసుకోవాలి, కేజీ కందిపప్పు ఇచ్చి డబ్బులు తీసుకోవాలి, కిరాణా షాపు లాంటివి పెట్టుకోవాలి. కిరాణా షాప్ పెట్టారనుకోండి, ఒక 5 లక్షలతోటి
మధ్యలో ఒక నెల నడిపించి రెండు నెలలు నడిపించిన తర్వాత చేయలేరనుకో, అందులో సామాన్లు 3 లక్షలు ఉంటాయి. ఆ 3 లక్షల సామాన్లు చుట్టాల బంధువులందరికీ నూనె కందిపప్పు పడిన రేటుకి అమ్మవచ్చు. అంటే డబ్బు మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు ఈజీవే. నువ్వు మెడికల్ షాప్ పెట్టావు అనుకోండి, ఎవరు కొంటారు? మెడికల్ షాప్ తీసేటప్పుడు ఆ మందులు ఎవ్వరు కొనరు. అవసరం ఉంటేనే కదా మెడికల్. ఫ్యాన్సీ స్టోర్ ఉంది, కొనరు. హోటల్ ఉంది, నష్టం. ఆటోమొబైల్ షాప్ ఉంది, నష్టం. బట్టల షాప్ ఉంది, అన్ని బట్టలు కట్టుకోలేరు. ఒక్క కేవలం గ్రోసరీ స్టోర్ సూపర్ మార్కెట్ లాంటివే చుట్టాలందరికి అమ్మటానికి వీలొస్తుంది. మిగతా అమ్మటానికి వీలేదు. కటిక దరిద్రంలో కూడా అమ్మాలంటే ఏదో సంతలో పెట్టుకొని కూడా కందిపప్పు అనొచ్చు, కందిపప్పు పంచదార కూడా అమ్మచ్చు. అలాగా వ్యాపారపరంగా నష్టాలు రావడానికి కారణం ఏంటంటే జాతకాన్ని ఫుల్ ప్లేటెడ్గా చూపించుకోరండి. కొంతమంది ఏదో అరకొరకగా చూపించుకుంటారు, చూపించుకొని ధన్మని స్టెప్పేస్తారు. ఏదో అవగాహన లేని రకరకాలుగా వ్యక్తుల దగ్గర, ఆర్ఎంపీ డాక్టర్ లాంటి వ్యక్తుల దగ్గర ఆస్ట్రాలు చూపించుకుంటారు. చూపించుకున్న తర్వాత అంతా నష్టపోయిన తర్వాత ఫేమస్ పరిశ్రమలో వస్తాడు, అప్పుడు రంగంలోకి దిగుతాడు. అప్పుడు ఏం చేయలేడు ఆయన, ఏం చేస్తాడు? నష్టపోయాం బాబు అని చెప్పి 25 లక్షలు నష్టపోయాము నాయకంటి గారు అంటే ఏం చేస్తాను నేను కూడా, ఎక్కడో పనికమాల వాళ్ళందరి దగ్గర చెప్పించుకొని ముందుకు వచ్చిన తర్వాత ఏం చేయలేము మనం కూడా. అక్కడ చూడాలి, ఆస్ట్రాలజీ పరంగా పర్ఫెక్ట్గా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూసుకొని కరెక్ట్ వ్యక్తుల దగ్గర చూపించుకుంటే లైఫ్ ఉంటుంది. వీళ్ళు కూడా చూపించుకునే వ్యక్తులు కూడా ఎలాంటి వాళ్ళు చెప్పంటారమ్మా, మాకు బాగుంటే మాకు బాగా ఎవరు చెప్తారు, మాకు ఫేవరబుల్గా ఎవరు చెబుతాడని చూస్తుంటారు. వీడు నెగిటివ్, అనుకూలంగా ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు. ఆ నెగిటివ్ కరెక్ట్ చెప్తేనే ఆస్ట్రాలజీని మంచివాడు కాదనుకుంటారు. అందువల్ల వాళ్ళు నష్టపోయేది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండే ఆలోచన చేసి ముందుకెళ్ళాలమ్మా. అదమ్మా చాలా చక్కగా వివరించారండి. నమస్కారం గురు. సర్వే జనసుకున్న అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.